ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారాలు బీమా సొమ్ములను అందించి ఆదుకుంటుంది. గతంలో మాదిరి పరిహారం కోసం బాధితులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేస్తుంది. అయితే స్థానిక రెవెన్యూ వ్యవసాయ శాఖ సిబ్బంది గ్రామంలో కొందరు స్థానిక నాయకులు కుమ్మక్కై రైతులకు చెందవలసిన బీమా సొమ్ములను వారి వారి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించి అటు ప్రభుత్వాన్ని ఇటు రైతులను బురిడి కొట్టిస్తున్నారు. కాజలూరు మండలం చలపాక రెవెన్యూకు చెందిన రైతు భరోసా కేంద్రం తనుకువాడ గ్రామంలో ఆర్బీకేలో వెలుగులోకి వచ్చిన వైనం వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా కాజలూరు మండలం తనుకువాడకు చెందిన కొందరు రైతుల భూములకు బీమా మంజూరు సమయము కౌల ఆప్షన్ ద్వారా ప్రజాప్రతినిధులు వాలంటీర్లు కుటుంబ సభ్యులు బీమా సొమ్ములను బ్యాంక్ ఖాతాలకు మళ్లించారు. కొందరు రైతుల భూములకు తండ్రి భర్తల పేర్లు మార్చి డబుల్ ఎంట్రీలు ఇచ్చి రెండో ఎంట్రీ ద్వారా వచ్చిన సొమ్మును వారి ఖాతాల్లో పడే విధంగా చేసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. చేపల రొయ్యల చెరువుగా మారిన భూములను రైతులకు తెలియకుండానే రికార్డుల్లో సాగుభూమి చూపిస్తూ పైన పేర్కొన్న వారి ఖాతాల్లోకి బీమా సొమ్మును జమ చేసుకుంటున్నారు. అదే గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ పితాని సత్యనారాయణ ఆయనకు ఉన్న 2.3 ఎకరాల భూమిని ఆయనే సాగు చేసుకుంటున్నారు. ఆయన పొలానికి రావాల్సిన పరిహారం ప్రజాప్రతినిధికి చెందిన కుటుంబ సభ్యురాలు పితాని కృష్ణవేణి బ్యాంకు ఖాతాలో జమ అయింది. దీంతో మాజీ ఉప సర్పంచ్ పితాని సత్యనారాయణ మిత్రులతో కలిసి తీగలాగడంతో డొంక కదిలింది. గ్రామంలో 1271 మంది రైతులు పంట బీమా ద్వారా 3,94,10,000 రూపాయలు కాగా సుమారు 25 మంది రైతులకు చెందవలసిన 50 ఎకరాల బీమా సొమ్ములను 15 లక్షల రూపాయలను పక్కదారి పట్టించారు అంటూ బాధిత రైతులు చెబుతున్నారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశామని రైతులు చెబుతున్నారు. ఈ విషయంపై అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి విఏఏ శిరీష వివరాలు అడగ్గా బీమా సొమ్ములు మంజూరులో అవకతవకలు జరిగినట్టు తన దృష్టికి రావడం జరిగినట్లు బాధిత రైతులను గుర్తించి వారి నుంచి వ్యక్తిగతంగా ఫిర్యాదు తీసుకుంటున్నామని అన్నారు. వెంటనే అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయాలని అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తారు. కృష్ణమూర్తి కృష్ణవేణి గారి నుంచి చూసుకుంటే పితాని శ్యామల గారి దాకా కూడా వీళ్ళు టోటల్ ఫ్యామిలీ మెంబర్సే. వీళ్ళు ఎంత టెఫ్ట్ చేశారంటే 2,42,000 ఎంత టెఫ్ట్ చేశారు వీళ్ళు, బాక్స్ చేశారు వీళ్ళు. ఓకే, పితాని సీత వైఫ్ ఆఫ్ శ్రీనివాసు, ఈవిడికి ఒక సెంటు భూమి కూడా లేదు వీళ్ళకి. వీళ్ళు ఏం చేశారంటే ఊడుస్తున్నారు అవతలోళ్ళు వాసంచెట్టి వీర్రాఘవులు సన్నాప్ దండరాజు గారు అని. వాళ్ళకేమి వీళ్ళకేమి ఎట్టుకోమని ఇక్కడ ఏం చెప్పట్లే. కానీ అందులో 382/382లో సర్వే నెంబర్లో 2 ఎకరాలు పెట్టారు 62,072 రూపాయలు. ఇది డబుల్ ఎంట్రీ, వాళ్ళకి పడ్డది వీళ్ళకి పడ్డది. అలాగే 4 ఎకరాల 51 సెంటుకి వేశారు 382/3A, ఇది 139,972 రూపాయలు. ఇది ల్యాండ్ నాట్ రికార్డ్ అని వస్తుంది, నాట్ ఫౌండ్ రికార్డ్ అని వస్తుంది. అంటే ఈ సర్వే నెంబర్లో 4 ఎకరాల 51 సెంటు ఎక్కడ భూమి ఏ రకంగా కూడా లేదనేసి, అంటే సర్వే నెంబర్లు ఇచ్చేస్తున్నారు వీళ్ళు ఏదో సర్వే నెంబర్ గుడ్డికేసి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇక్కడ వెరిఫికేషన్ చేసి వేస్తున్నారు కదా అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన సర్వే నెంబర్ గల భూమి ఉందని కొట్టేస్తుంది ప్రభుత్వం. చేసినప్పుడు అది అలా కొట్టేయడం జరిగింది ఇది. అలాగే వాసంచెట్టి వీర్రాఘవులు దండరాజు 70 సెంట్లు 382/7. అలాగే ఈయనకి వాసంచెట్టి వీర్రాఘవులు గారికి సంబంధించిన ఒకటి 44 సెంట్లు ఒకటి 80 సెంట్లు ఒకటి 52 సెంట్లు ఉంటుంది. టోటల్ వెరసి పితాని సీతగారు ఎంతకి వెళ్ళిందంటే 2,79,972 రూపాయలు పడ్డది ఆవిడకి, పితాని సీతగారి వైఫ్ శ్రీనివాసు. ఈ డబ్బులు అన్నీ కూడా వాళ్ళకి పడ్డాయి, ఎవరు అసలు సీనిగల రైతులు కూడా పడ్డాయి, రైతులు కూడా పడ్డాయి డబుల్ ఎంట్రీ. కానీ ఫ్రాడ్ ఏంటంటే 4 ఎకరాల 50 సెంట్లు మాత్రం డబ్బులు ఈయనకే పడ్డాయి, ఫ్రాడ్ అని వస్తుంది. ల్యాండ్ సరే నెంబర్ కొడితే ల్యాండ్ మీ భూమిలో కొడుతుంటే రావట్లేదు ఏదని. ఓకే, అది అలా అయిందండి. చల్లబోయిన అనురాధ వైఫ్ ఆఫ్ త్రినాథ్, ఈవిడ ఏం చేసింది అంటే అండి, ఈవిడికి భూమి కూడా ఏమి లేదు. పితాని ఉప్పాలు అమ్మన్న ఈవిడ 4 సెంట్లు భూమి 325/183 అదొకటి పెట్టుకుని 1,240 రూపాయలు. అలాగే లొల్ల కళావతి వైఫ్ ఆఫ్ అనవరం, ఈయన ఎవరు కూడా ఎవరికి తెలియదు, 1 ఎకర 20 సెంట్లు అండి 75/2 సర్వే నెంబరు 37,243 రూపాయలు ఈవిడ కాజేసింది. పితాని త్రినాథ్ సన్నాఫ్ సత్యనారాయణ అంటే ఈవిడ ఈ చల్లబోయిన అనురాధ ఈ త్రినాథ్ భార్య అండి ఈవిడ. అయితే ఈవిడ ఏం చేశారంటే వీళ్ళకి ఈవిడ ఆవిడ అతని పేరు కూడా భూమి లేదు, దెయ్యాల మంగయ్యమ్మ వైఫ్ ఆఫ్ లావరాజు అనే వ్యక్తిది 45 సెంట్లు ఒకటి 10 సెంట్లు ఒకటి
అరవై నాలుగు సెంట్లు ఒకటి, ఇరవై రెండు సెంట్లు ఒకటి, ఇరవై సెంట్లు ఒకటి, టోటల్ వెరసి ప్రకాశరావు గారు ఈయన యాభై సెంట్లు. ఈయన కూడా భూమి లేదు. 363-1 సర్వే నెంబర్ కూడా సర్వే నెంబర్ పెట్టాడు. 15,018 రూపాయలు ఈ సర్వే నెంబర్ మీద కొడుతుంటే కూడా రికార్డ్ నాట్ ఫండ్ అని వస్తుంది. రెడ్డి సత్యనారాయణ గారు సన్ ఆఫ్ గణరాజు, ఆయన ఎక్స్ సర్పంచ్ గారు చేశారు. ఆయన అలాగే ఆయన ఏం చేశారంటే పిల్లి అన్నపూర్ణ వైఫ్ ఆఫ్ కృష్ణమూర్తి, ఈయనది 60 సెంట్లు, 368-2C 18,622 రూపాయలు. పితాని పుల్లయ్య సన్ ఆఫ్ సత్యనారాయణ గారిది 2 సెంట్లు, అతను 621 రూపాయలు అండి. ఇలాగా రెడ్డి సత్యనారాయణ గారి దాంట్లో థెఫ్ట్ బోగస్ జరిగింది. టోటల్ వెరిసి ఒక 15 లక్షలు థెఫ్ట్ దగ్గర దగ్గరగా ఉంటుంది అంచనా ప్రకారంగానే. అయితే ఈ యొక్క బోగస్ ఈ యొక్క గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆర్బీకే ప్రెసిడెంట్ ఆర్బీకే స్టాఫ్ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో వాలంటీర్స్ జోక్యంతో చేయడం జరిగింది. మరి ఈ యొక్క బాగా కుంభకోణాన్ని మరి అందరం కూడా చూసి ప్రజల యొక్క మా అందరూ కూడా గగ్గోలు పెడుతుంటే మేము కూడా స్పందించి ఏంటి దీని కథ ఏంటి, దీని వ్యవహారం ఏంటి, అసలు ఏంటి ఒక్కొక్కరు దాంట్లో ఇన్ని డబ్బులు రావడం కల కారణాలు ఏంటని మేము అందరం కూడా వెరిఫికేషన్ చేసుకుంటే ఆ యొక్క సర్వే నెంబర్లు కొడితే మీ భూమిలోకి వెళ్ళి ఈ యొక్క కుంభకోణం అంతా కూడా ఎవరెవరి పేరునుందో వాళ్ళందరి పేర్లు కూడా బయటపడడం జరిగింది. ఈ బయటపడిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ శ్యామలా గారు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, మీకు మేము డబ్బులు ఇచ్చేస్తాం, ఇంకా ఎక్కువ ఇబ్బంది పెట్టద్దు, మా ఏ తప్పులు చేసాం అయితే చేసాం, కాళ్ళు పెట్టుకున్న కళ్ళ ముళ్ళి మాటలు చెప్తున్నారు. దీని మీద మేమేమి కూడా రైతులకు అన్యాయం జరిగింది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూడా మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి కాబట్టి వెళ్ళి వాళ్ళు కూడా చూడాలి, వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకుని మనం కూడా దానికి వాళ్ళకి సహకరించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఈ రికార్డ్ అంతా కూడా తయారు చేయడానికి పితాని చిన్న గారు నేను అందరు కూడా 2-3 రోజులు బాగా కష్టపడ్డాం. కష్టపడి కూడా ఇవన్నీ కూడా సేకరించాం. ఈవేళ మేమందరం కలిపి రైతులందరం కూడా కలిపి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారి చేతికి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారికి కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జేడీఓ గారు కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం వారు కలెక్టర్ వారు మరి స్పందించి ఇటువంటి దుష్పచర్యలను పాల్పడకుండా ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారు అయితే లేకపోతే ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వాలంటీర్స్ వ్యవస్థ కూడా ఏదైతే ఉందో వీళ్ళందరినీ కూడా అధికారులందరూ కూడా మరి తగు చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేయటం. అక్రమాలను అరికట్టండి.